అగ్రరాజ్యం అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డిన్నర్స్ గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. అందులోనూ నవంబర్ 20న అమెరికా అధ్యక్షుడు బైడెన్ బర్త్డే కావడంతో నోర్ఫోక్స్ నేవీ స్థావరంలో మిలిటరీ సిబ్బంది కుటుంబాలకు బైడెన్ థ్యాంక్స్ గివింగ్ విందు ఇచ్చారు. ఈ డిన్నర్లో అధ్యక్షుడు బైడెన్తో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మిలిటరీ సిబ్బంది కుటుంబాలతో కలిసి డిన్నర్ చేశారు. బైడెన్ తన సతీమణి జిల్తో కలిసి ఆహార కౌంటర్లోకి వచ్చి స్వయంగా వారికి వడ్డించారు. ఈ విందులో బైడెన్ మాస్డ్ పొటాటోను వడ్డించగా జిల్ స్వీట్ పొటాటో క్యాసరోల్స్ ను అతిథులకు తినిపించారు. ఈ విందుకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లైన ఐసెన్ హోవర్, గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సిబ్బంది, వారి కుటుంబాలు హాజరయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు నౌకలను ఇజ్రాయిల్ హమాస్ ఘర్షణల నేపథ్యంలో మధ్యధరా సముద్రంలో మోహరించారు. ఈ ఆపరేషన్కు మీరు వెన్నెముక, మీ కుటుంబ సభ్యులు దీనికి గుండె వంటి వారు అని బైడెన్ అన్నారు. అనంతరం సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం ఓంకా అనే చిత్రాన్ని ముందస్తుగా ప్రదర్శించారు. శ్వేత సౌధం చేపట్టిన జాయినింగ్ ఫోర్స్ కార్యక్రమానికి అనుబంధంగా నోర్ఫోక్స్ లో విందిచ్చారు. ఏటా సంప్రదాయంగా జరిగే థ్యాంక్స్ గివింగ్ టర్కీ కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నారు.